విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న అక్కడి కార్మికులు కరోనా ఆంక్షల మూలంగా రోజు ఉదయం 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు లేచి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ 4 గంటలు మాత్రం తప్పనిసరిగా శిబిరంలో కూర్చుంటారు. మొదట్లో సాయంత్రం వరకు కూర్చునేవారు. సంఘీభావం తెలియజెప్పడానికి వారు వీరు వచ్చేవారు. కాస్త ఉత్సాహంగా ఉండేది. కరోనా కానివ్వండి, మరొకటి కానివ్వండి, కారణం ఏదైనా కానీ 4 నెలల క్రితం ఉద్యమం మొదలైనప్పుడు ఉన్న ఉత్సాహం, ఊపు కాస్త తగ్గాయి. అయినా కానీ అన్నం పెట్టే అమ్మకాన్ని అడ్డుకోవాలన్న కృతనిశ్చయం మాత్రం అలానే ఉంది. 4 నెలల క్రితం కూర్మన్నపాలెం జంక్షన్లో కార్మికులు టెంట్ వేసినప్పుడు దానికి ఎదురుగా రోడ్డు కావల వైపు మరో చిన్న టెంట్ వేశారు. ఆ టెంట్ విశాఖ ఉక్కు నిర్వాసితులది. ఉక్కు ఫ్యాక్టరీ కోసం దాదాపు 5 దశాబ్దాల కిందట భూముల సేకరణ మొదలైనప్పుడు ప్రభుత్వానికి ఆపనంత కష్టం కాకపోయింది. జనంలో పెద్ద వ్యతిరేకత లేకపోవడంతో పని తేలిగ్గానే నడిచింది. ఆంధ్ర అంతటా ఉద్యమాన్ని నడిపించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం వారిలో కూడా ఇంకడంతో 26 గ్రామాల ప్రజలు సంతోషంగా భూములు ఇచ్చారు. ఆ గ్రామాల నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసింది. అర్హులకు 6 కార్డు అంటే రిహాబిలిటేషన్ కార్డు ఇచ్చారు. అలాంటి 16,000 మందికి పైగా అర్హుల్లో 8,500 మందికి ఉద్యోగం ఇచ్చారు. మిగిలిన వాళ్ళు 2,000 మంది ఏమైపోయారో తెలియదు. మరో 2,000 మందిలో కొందరికి విశాఖ ఉక్కులో ఉద్యోగం రాకపోతే చావు ముంచుకొచ్చింది. కొందరికి వృద్ధాప్యం వచ్చింది. కొందరికి వారసులు లేకపోయారు. ఇకపోతే మిగిలింది సుమారు 3,600 మంది. ప్రభుత్వాలు కూడా వాగ్దాన భంగానికి పాల్పడగలవని ఊహించలేని ఆ మిగిలిన నిర్వాసితుల్లో ఒక మూల మినుకు మినుకుమంటూ ఉన్న ఆశ ఫ్యాక్టరీ అమ్మకం అనగానే కొడిగట్టింది. సర్కారు వారే గౌరవించిన ఒప్పందాన్ని ప్రైవేటు యాజమాన్యం ఏమాత్రం ఖాతరు చేస్తుందో ఊహించడంలో వారు ఈసారి పొరపాటు పడలేదు. అందువల్లే కార్మికులతో పాటు వారు కూడా టెంట్ వేశారు. ప్రస్తుతం కార్మికుల టెంట్ మిగిలింది, కానీ నిర్వాసితుల టెంట్ లేచిపోయింది. కార్మికులు తమ జీతం నుంచైనా తలా కాస్త డబ్బులు వేసుకొని టెంట్ నడిపించగలరు. నిర్వాసితులకు ఆమాత్రం అవకాశం కూడా లేదు. దాంతో ఓపికన్నంతకాలం నడిపి ఆపై టెంట్ లేపేసి కార్మికులు శిబిరం చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. టెంట్లో కూర్చున్న కార్మికులకు కానీ టెంట్ తీసేసిన నిర్వాసితులకు కానీ తెలియని విషయం ఒకటి ఉంది. అదేమంటే తాము దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, భద్రతను, ఆర్థిక వైజ్ఞానిక ప్రయోజనాలను దెబ్బతీసే పనిచేస్తున్నామన్న సంగతి. అవును, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన వివరాలు అడిగిన ఓ సమాచార హక్కు కార్యకర్తకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అది. దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, భద్రతను, ఆర్థిక వైజ్ఞానిక ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉన్న సమాచారాన్ని ఆ చట్టం కింద వెల్లడించాల్సిన అవసరం లేదని నిర్దేశిస్తున్న సెక్షన్ 8(1)(a) ప్రకారం సమాచారం నిరాకరిస్తున్నామని ఆ కార్యకర్తకు కేంద్రం తెలిపింది. అంటే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకపోతే ఏ కారణంతోటన్నా దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత, ఆర్థిక వైజ్ఞానిక ప్రయోజనాలు దెబ్బతింటాయనే కదా. మరి అలాంటి ప్రతిపాదనకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఉద్యమిస్తున్నారన్నమాట. వారికి మనకు కూడా మోదీ సర్కారు ఈమాత్రం దయతలిచింది కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మరహస్యం తెలిసింది. అసలు ఈమాత్రం కూడా చెప్పకపోతే మనమేం చేయగలం? అజ్ఞానంలో పడి కొట్టుకులాడడం మినహా. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పుడు విషయాన్ని సూక్ష్మంగా వివరించింది కాబట్టి రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వానికి కూడా చిక్కు తొలగిపోతుంది. అటు అన్నీ తమకు తెలిసి జరుగుతున్నాయని అపవాదు నుంచి తప్పించుకోలేక, ఇటు ప్రధానమంత్రికి లేఖలు రాయలేక శతమందమయ్యే తంట లేకుండా పోతుంది. అన్నీ కూడా దేశ భద్రతపై తోసేయచ్చు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో పుకారు వినబడుతుంది. విశాఖ స్టీల్ను 100% అమ్మకం పెట్టడమని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది కాబట్టి పోస్కో ఇక నిష్క్రమించినట్లే. విశాఖ వంటి నగరంలో, సముద్ర తీరంలో, పెద్ద ఓడరేవు పక్కన 2,000 ఎకరాల భూమి ఉన్న ఉక్కు కర్మాగారం, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 2 రెట్లు పెంచడానికి కావలసిన మౌలిక సదుపాయాలు అన్నీ రెడీగా ఉన్న కర్మాగారం, అది కూడా ప్రస్తుతం ఉత్పత్తి నడుస్తున్న ఫ్యాక్టరీ, లాభాలు ఆర్జిస్తున్న ఫ్యాక్టరీ, ఎవరో దారినిపోయి దానైకి ఇవ్వడమా? ఆ కిందన సమీపంలోనే ఉన్న గంగవరం పోర్ట్ ఎటు ఆదానిపరం అయింది కదా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఆయనకి ఇచ్చేస్తారేమో. ప్రస్తుతం టౌన్షిప్లు నడుస్తున్న ముచ్చట అన్నమాట ఇది. ఈ మాట గట్టిగా అంటే ఇలాంటి ముచ్చట్లు చెప్పుకోవడం కూడా దేశ భద్రతకు ప్రమాదం అంటారేమో మరి.